Hi friends, this is Trina. Me choose naru telugu.photographer channel and welcome back to my channel. Good evening and everybody. Ivala class ayyante Kelvin temperature and Kelvin temperature ela vaadali laapothe dantlo unna konni logics ayanni kuda nenu ee video lo meeku cheptanu nenu alage meer kottaga vachetadaithe marchipokunda channel subscribe cheyandi alage paadavallaithe marchipokunda video like cheyandi share cheyandi comment cheyandi inga sodi lekunda sutti lekunda class lo ki velipodama chaala mandi adugutunnaru anamata entante ana camera view lo kuda naaku chupinchu laapothe camera lo అసలు కెల్విన్ టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారు అందుకే నేను ఈ వీడియో చెప్తున్నాను నేను అలాగే ఇంకోటి ఏంటంటే మీకు థంబ్ రూల్స్ చెప్పేస్తాను నేను ఓకేనా తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను అందుకే దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి కెమెరా వ్యూలోకి వెళ్ళిపోదాం మనం వచ్చేసామండి మనం కెమెరా వ్యూలోకి వచ్చేసాం మనం చూసారు కదా సెట్టింగ్స్ అన్ని మీకు కనబడుతున్నాయి ఇప్పుడు నేను ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ పెట్టాను నేను కెల్విన్ టెంపరేచర్ అది ఎంత అంటే మనకి యూనివర్సల్ అని అంటారు మనం అనుకోవచ్చు అనుకోపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను ఒక ఎల్ఈడి యూస్ చేస్తానండి ఎల్ఈడి ఒక 40 వాట్స్ ఎల్ఈడి యూస్ చేస్తున్నాను నేను విత్ సౌత్ బాక్స్ యూస్ చేస్తున్నాను సౌత్ బాక్స్లో ఎల్ఈడి యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఒక న్యాచురల్ లైటింగ్ అనమాట అంటే ప్యూర్ వైట్ ఓకేనా ప్యూర్ వైట్ అనేది నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ప్యూర్ వైట్ మీద ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఎంతంటే 5000 అనమాట అంటే 5000 అంటే మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది ఏమనుకుంటారంటే డే లైట్ ఉంది ఓకేనా డే లైట్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి గోల్డెన్ అవర్లో ఒకసారి ఒకలాగా ఇంకొక దాంట్లో ఇంకొకలాగా వచ్చేది కానీ మనకి ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది యూనివర్సల్ టెంపరేచర్ అనేది 5000 అనమాట ఓకేనా మీ ప్యూర్ వైట్గా ఉంది అంటే ఒక కాన్స్టెంట్గా కలర్ ఉంది అంటే ఎల్ఈడిలో వైట్ వస్తుంది కదా మనకి ఎల్ఈడిలో వైట్ వచ్చినప్పుడు కాన్స్టెంట్ కాబట్టి 5000 ఇప్పుడు నేను కరెక్ట్ వైట్ బ్యాలెన్స్లో ఉన్నాను అనమాట అంటే మీకు ఒక 5000 అనేది ఫిక్స్డ్ అనుకోండి ఇప్పుడు ఎల్ఈడి యూస్ చేసినప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఈ 5000 లోపలికి వెళ్తే ఏమవుతుంది బయటకు వస్తే ఏమవుతుంది అంటే 5000 అండర్కి వెళ్తే ఏ కలర్ ఎక్స్పోజ్ అవుద్ది అలాగే 5000 అబోకి వెళ్తే ఏ కలర్ ఎక్స్పోజ్ అవుద్ది అనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు నేను చేసి చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు నేను కెల్విన్ టెంపరేచర్ రిజిస్ట్మెంట్ చేస్తాను నేను చూసారు కదా నేను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అండర్కి వచ్చాను అండర్కి వస్తే ఏమవుతుంది అంత బ్లూ యాడ్ అయిపోతుంది అంటే ఒక న్యాచురల్ కలర్ నుంచి అంటే ఒక వైట్ కలర్ నుంచి మీరు 5000 లోపలికి వెళ్తే ఎప్పుడు కూడా మన కెమెరా అనేది బ్లూ యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట మన కెమెరాలో అంటే సింపుల్ అండి నేను ఆల్రెడీ నేను ఆర్జీబీ మీద ఒక వీడియో చేశాను తర్వాత కలర్ కరెక్షన్స్ మీద ఒక వీడియో చేశాను ఇవన్నీ చూడండి ఏంటంటే మనకి కలర్ కట్ చేస్తుంది అనమాట ఇది ఎల్లో కలర్ ఉన్నప్పుడు ఎల్లో కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట 2500 వెళ్ళేటప్పుడు ఎలో అనేది కట్ చేసుకుంటూ వెళ్ళడానికి బ్లూ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఓకేనా అంటే ఎలో కట్ చేయడానికి బ్లూ అనేది యాడ్ చేస్తుంటుంది ఇప్పుడు పైకి వెళ్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు చూసారా 10000కి వచ్చాను నేను 10000కి వస్తే ఏమైంది నాకు ఎలో అనేది యాడ్ అయిపోయింది నాకు ఓకేనా ఎలో అనేది యాడ్ అయింది అంటే 5000 అబోవ్ వెళ్తే ఎలో యాడ్ అవుద్ది 5000 లోపు వస్తే బ్లూ యాడ్ అవుద్ది అనమాట ఓకే నీ కలర్ కరెక్షన్ ఎలాగా మనకి బ్లూ కట్ చేయాలంటే ఎలో యాడ్ చేయాలి అలాగే ఎలో కట్ చేయాలి అంటే బ్లూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదే కాన్సెప్ట్ అండి ఈ కెల్విన్ టెంపరేచర్లో మనం పెద్దగా ఆలోచించేస్తాం కానీ మనకి ఎక్కువ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ ఏంటి మనకి బ్లూ కట్ చేయాలంటే 5000 లోపుకి రావాలి మీరు అదే మీకు 5000 అబోవ్ వెళ్తే మీకు ఎలో అనేది కట్ అవుద్ది అనమాట మళ్ళీ ఇప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్కి వచ్చేస్తాను మళ్ళీ ఇంకొక నేను ఇంకో కాన్సెప్ట్ చూపిస్తాను ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ ఉంది కదా ఈ ఎల్ఈడి లైట్లోనే మీకు చూపిస్తాను చూడండి చూసారంటే బ్లూ కలర్ యాడ్ చేశాను నేను లైట్ అంటే ఓకే మీరు బ్లూ కట్ చేయాలని అన్నారు కదా ఇప్పుడు బ్లూ కట్ అవుద్దా లేదో మనం ఒక ప్రాక్టికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం అనమాట అంటే బ్లూ కట్ అవ్వాలంటే ఏంటి ఎలో యాడ్ చేయాలి అంటే ఇప్పుడు నేను 5000 నుంచి 10000కి వెళ్తాను ఏమైనా నాలో వేరియేషన్ ఉందా కలర్ కట్ అవుతుందో లేదో మీరు చూడండి బాగా చీకట్లో ప్రాక్టికల్గా చూపించాలి కాబట్టి మీకు నేను ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూద్దాం చూసారా ఎటువంటి వేరియేషన్ వచ్చిందా రాదు చాలామంది ఏమనుకుంటున్నారంటే కలర్ కట్ చేసేయాలంటే ఈ మొత్తం కలర్ కట్ చేయడం కాదు ఇది టోటల్గా బ్లూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది నాకు ఇందులోని మిక్స్ అవ్వలేదు గుర్తుపెట్టుకోండి ఎల్ఈడీలలో మిక్స్ అవ్వలేదు ఇందులో మిక్స్ అవ్వలేదు ఈ బ్లూ అనేది నాకు డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది బ్లూ అనేది కట్ అవ్వట్లేదు నేను ఎంత యాడ్ చేసినా సరే ఓకేనా ఒకసారి చేద్దాం మళ్ళీ ఒకసారి అబోకి వెళ్దాం చూద్దాం ఇప్పుడు ఏం చేస్తామంటే 2500కి చూసారా బ్లూలో కొద్ది బ్లూ యాడ్ అయిపోయింది అనమాట మనకి ఇంకంటే ఇంతకు ముందు కన్నా కొద్ది ఎక్కువైంది మళ్ళీ 5000కి వెళ్దాం మనం ఇప్పుడు చూసారా నేను 5000కి వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి లైట్ వేసేస్తాను చూపిస్తాను మీకు నేను ఇప్పుడు
మీకు ప్రాక్టికల్గా బ్లూ ఎలా కట్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఎల్ఈడిలోని నాకు ఏంటంటే ఈ బ్రైట్నెస్తో పోల్చుకుంటే ఈ బ్రైట్నెస్ నాకు ఎక్కువ ఉంది. బాగా మైండ్లో పెట్టుకోవాలి ఈ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా థింక్ చేయాలన్నమాట మనం. ఈ బ్రైట్నెస్ కన్నా అంటే దీని ల్యూమెన్స్ అంటారు, బ్రైట్నెస్ని కొలిచేది ల్యూమెన్స్ అంటారు. ఒక 100 వర్డ్స్కి 100 వర్డ్స్ లైట్కి మనకి ఒక 1600 ల్యూమెన్స్ ఉంటుంది. అదే ఒక 1000 వాట్స్ దానికి ఎంత బ్రైట్నెస్ ఉంటుంది అంటే సుమారుగా 15,000 ల్యూమెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది నాకు ఓన్లీ 9 వాట్స్ బల్బు, అదేమో నాకు దగ్గర 40 వాట్స్ బల్బు, అంటే నా ఎల్ఈడి ల్యూమెన్స్ ఎక్కువ ఉంది దీనికన్నా. ఇప్పుడు ఆ ల్యూమెన్స్ ఎక్కువ ఉంది, ఈ ల్యూమెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు నేను కలర్ కట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఈ బ్లూ అనేది నా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కలర్ కలెక్ట్ చేస్తాను చూడండి. 10,000కి వెళ్తాను, ఏమవుతుందో చూడండి. దిస్ ఈజ్ ద మ్యాజిక్ 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 అంటే ఆ బ్రైట్నెస్తో పోల్చుకుంటే ఈ బ్రైట్నెస్ తక్కువ ఉంది కాబట్టి మనకి కలర్ కట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే మనకి ఇది కలర్ ఎక్కువ ఉంది, సారీ ఇది ల్యూమెన్స్ తక్కువ ఉంది అంటే ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉండి అది బ్రైట్నెస్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అది కట్ అవుతుంది అనమాట. కాన్సెప్ట్ ఇదే. ఓకేనా? అంటే ఏదైతే తక్కువ ఉందో అది కట్ అవుతూ ఉంటుంది. అదే మీకు బ్రైట్నెస్ ఏదైతే ఎక్కువ ఉందో అది కట్ అవుతుంది అనమాట. అందులో మిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇదేనండి ఒక చిన్న స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. దీని గురించి దగ్గర నేను ఒక 10 డేస్ థింక్ చేశాను, ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని, ఆఖరికి ఇలా చెప్పాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఎల్లో యాడ్ చేద్దాం మనం లైట్. నెక్స్ట్ ఏంటంటే ఎల్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం 5000కి వచ్చేద్దాం, మళ్ళీ చీకట్లోకి వచ్చి ఇప్పుడు నేను ఎల్లో లైట్, ఇది ల్యూమెన్స్ అంటే ఇది ఇంత బ్రైట్నెస్ ఉంది. ఇప్పుడు ఎల్లో కట్ చేయాలి అంటే ఏం చేయాలి? నేను బ్లూ యాడ్ చేయాలి కదా, బ్లూ యాడ్ చేస్తాను చూడండి. చూసారా కట్ అయింది కానీ అంత కట్ అవ్వలేదు. ఓకేనా? ఎందుకంటే ఈ ల్యూమెన్స్ అనేది ఇప్పుడు ఉన్న దాంట్లోని ఇదే ఎక్కువ ఉంది, అంటే టోటల్గా నిండిపోయింది అనమాట నాకు ల్యూమెన్స్తో, అంటే ఎల్లో ల్యూమెన్స్తోని అంటే ఎల్లో బ్రైట్నెస్తో మొత్తం నిండిపోయింది కాబట్టి నేను ఎటువంటి ఎల్లోని కట్ చేయడానికి అవ్వదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ లైట్ ఉంచుతాను, ఎల్ఈడి వేస్తాను, చూద్దాం మనం మళ్ళీ 5000 తీసుకొచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఈడి ఆన్ చేస్తాను నేను, 40 వాట్స్ 9 వాట్స్ ఎల్ఈడి విత్ ఎల్లో కలర్ అనమాట. ఓకే, కొద్ది కట్ అవుతుంది కానీ ఇప్పుడు చూడండి ఎల్లో అనేది పూర్తిగా కట్ అయిపోద్ది నాకు, ఎల్లో అనేది పూర్తిగా కట్ అయిపోద్ది. యాడ్ చేద్దాం మనం 2000. చూసారా బ్లూ యాడ్ అయింది కానీ నాకు ఎల్లో అనేది కట్ అయిపోయింది. ఇదేనండి కాన్సెప్ట్. ఓకేనా? అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. చూసారు కదా ఎల్ఈడిలోని నేను 5000 కెల్విన్ టెంపరేచర్ పెట్టుకుంటే ఇలాగ అయింది అన్నమాట. ఇప్పుడు మీకు బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే మనం ఎప్పుడైనా సరే మన దాంట్లో బ్లూతో మిక్స్ అయ్యే వేవైనా కట్ చేయాలి అని అనుకుంటే అబోవ్ 5000 తీసురండి. అదే ఎల్లోతోని కట్ మిక్స్ అయిన కలర్స్ ఏవైనా మనకి కంపల్సరీ ఎల్ఈడితోని కంపల్సరీ ఏవో ఒక మిక్స్ అవుతాయండి మనకి, ఆ కట్ చేసుకోవడానికి మాత్రమే టెంపరేచర్ వాడతాం మనం. ఓకే, ఇంకా ఎక్కడ ఏంటి వాడాలనేది చాలా మంది డౌట్ ఉన్నాయి. ఒక ఫోటోగ్రాఫర్స్గా చాలామంది యూస్ చేసేది ఏంటంటే మనకి 1000 వాట్స్ హెలోజన్ ల్యాంప్స్ వాడతారు. హెలోజన్ ల్యాంప్స్కి ఏంటంటే 2800 నుంచి 3300-400 వరకు మధ్యలో మనం ఆపరేట్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే ఫ్లాష్ వాడేటప్పుడు అయితే మాత్రం 4400 నుంచి 5200లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఫ్లాష్ అనేది మనం ఎక్కడైనా బౌన్స్ చేయొచ్చు లేదంటే ఇలా వాడచ్చు కాబట్టి ఈ మధ్యలో మనం క్లెయిమ్ చేసుకోవాలి. అదే డే లైట్ దగ్గర రాబడికి 5200 వాసుకోవాలి. అలాగే మీరు ఈవినింగ్ పూట బాగా చూడండి ఎల్లో బాగా ఉంటుంది కదా, ఆ టైంలో కట్ చేసుకోవడానికి మనం 6800 అలాగా. కానీ కెల్విన్తో చాలా మ్యాజిక్లు కూడా చేయొచ్చు మనం. ఓకేనా? ఒక డే లైట్ ఉంది, మార్నింగ్ బ్లూ కలర్ ఉంటుంది, ఆ బ్లూ కలర్ని మనం ఎలోష్గా చేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకుంటాం అనమాట. ఇలాగ డిఫరెంట్గా విపరీతమైన ప్రయోగాలు చేసుకోవచ్చు మనం. మీరు ఎప్పుడైనా సరే కెల్విన్ టెంపరేచర్ యూజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈడి మీదకి వచ్చేయండి, అంటే 5000 ఏదైతే ఉందో యూనివర్సల్ దానికి వచ్చేయండి. మీరు ఆ యూనివర్సల్ ఏదైతే వచ్చిందో యూనివర్సల్ తర్వాత మీరు మీ కాన్సెప్ట్ ఆలోచించండి, నేను హెలోజన్ వాడుతున్నానా ఎల్ఈడి వాడుతున్నానా. అంటే హెలోజన్ అంటే ఎల్లో కలర్ యాడ్ అవుద్ది కదా మనకి, ఎల్లో కలర్ అనేది తగ్గించడానికి అనమాట. ఓకేనా? ఎల్లో కలర్ తగ్గించాలంటే ఏం చేయాలి హెలోజన్ ల్యాంప్లో? మనం 5000లోపుకి రావాలి, 5000 కాదు 4000లోపుకి వచ్చేయాలన్నమాట. ఓకేనా? అలాగనమాట. ఓకే, చాలామంది అడుగుతున్నారు అంటే ఫుల్గా బ్లూ కట్ చేసి వచ్చా, ఫుల్గా ఎల్లో కట్ చేసి వచ్చా, ఫుల్గా రెడ్ కట్ చేసుకోవచ్చా? అది కాదండి కాన్సెప్ట్. మన ఎల్ఈడి ఏదైతే ల్యూమెన్స్ ఉందో ఆ ల్యూమెన్స్తోని
ఈ కలర్ అనేది తక్కువ ఉంది అని అనుకుంటేనే మనం ఎంతోకంత కట్ చేయగలం. అంతేగాని రెండు ఈక్వల్గా ఉన్నా కూడా సరే మనం అనుకునేది రాదు, కంపల్సరీగా రెడ్డిష్ ఫేసెస్ కానీ ఇలాంటివి వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కెల్విన్ టెంపరేచర్ అనేది జాగ్రత్తగా వాడపోతే మాత్రం మీ ప్రోగ్రామ్ అంతా కూడా పాడైపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒక్కసారి మీ ప్రోగ్రామ్ సెట్ అయిపోయింది అని అనుకుంటే, ఒక కలర్స్ అనేవి కరెక్ట్గా వస్తుంటాయి అనుకుంటే మాత్రమే మీరు ఫార్వర్డ్గా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా నా వీడియోని, సారీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట మాత్రం మర్చిపోకుండా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లైక్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో, కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్. మీ త్రినాథ్.